మంచి నీల సమస్య పరిష్కారం అయ్యింది, రహదారుల సమస్య కొంతమంత రోడ్లు కొంతవరకు పరిష్కారం అయ్యింది, కరెంట్ సమస్య బ్రహ్మాండంగా పరిష్కారం అయ్యింది. ఒకవైపు మీ నియోజకవర్గంలోనే ముచ్చర్లలో ఫార్మా సిటీ రాబోతా ఉన్నది, మరొక వైపు కొంగర కలాన్లో ఫాక్స్ కాన్ పరిశ్రమ రాబోతా ఉన్నది. యాచారంలో కూడా పరిశ్రమలు కావాలి, యాచారం మండలంలో అని చెప్పి మంచాలలో కూడా రావాలని చెప్పి అన్న అడుగుతా ఉన్నారు. తన స్వగ్రామం ఎలిమినేడ్లో కూడా అక్కడ కూడా ఏరోస్పేస్ రంగానికి సంబంధించి ఆదిబట్లలో ఎట్లా అయితే పరిశ్రమ వచ్చిందో అక్కడికి కూడా రావాలని చెప్పి కిషన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నారు. ఎవరి కోసం అడుగుతున్నారు? ఎవరి కోసం అంటే ఇక్కడ కూర్చున్న మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు, మీకు ఉపాధి అవకాశాలు రావాలి, మీకు బ్రహ్మాండమైన ఉద్యోగాలు రావాలి, కొలువులు రావాలనే తాపత్రయంతో ఎమ్మెల్యే గారు అడుగుతా ఉన్నారు. వచ్చే పరిశ్రమలన్నింటినీ కూడా బ్రహ్మాండంగా మన తెలంగాణకి ఆకర్షించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. మనమేమో పని చేసుకుంటూ పోతున్నాం, తాగునీరు ఇచ్చుకున్నాం, సాగునీరు కార్యక్రమం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఇబ్రహీంపట్నం మహేశ్వరం నియోజకవర్గాలకు సాగునీటిని తెచ్చే ప్రయత్నంలో మన మొత్తం మహబూబ్ నగర్ జిల్లాలో కాలువలు దవ్వుతా ఉన్నాం, రిజర్వాయర్లు కడతా ఉన్నాం, ఇక్కడికి కూడా వస్తాయి. కానీ మనమేమో మంచి పనులు చేసుకుంటూ పోతుంటే అవతలి వాళ్ళు మాత్రం కేవలం బట్టగాల్చి మీ చేసే పని చేస్తూ ఉన్నారు. ఇప్పుడే తమ్ముడు చూపెడతా ఉంటే నాకు నవ్వాలను ఏడవాలని అర్థం కాలేదు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకుడు, ఇక్కడ ఉన్న ఒక ఆయన కాంగ్రెస్ నాయకుడు, గతంలో శాసనసభ్యుడిగా పనిచేసిన ఆయన, ఆయన కోతులు పట్టుకొని ఫోటోలు కోతులు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. కోతులు సమస్య దేశమంతటి ఉన్నది, అంతకంటే ఎక్కువ ఈరోజు కోతుల సమస్య ఎక్కడున్నదంటే తెలంగాణలో ప్రతిపక్షాలనే ఎక్కువ ఉన్నది. కోతికి కొబ్బరి సిప్ప దొరికినట్టు ఒక చిన్న అంశాన్ని పట్టుకొని చిరువలు పలువలు చేసి ఏ చిన్న అంశం దొరికినా దానిలో రాజకీయ లబ్ధి కోసం పాకులాడడం అనేది ఒక ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు మా అన్నలు అక్కలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ ఏం చేసిండు అంటే ఈ వేదిక మీద కూర్చున్న వాళ్లకు ఏ ఒక్కలకు మైకిచ్చినా గంటన్నర సేపు చెప్పే దమ్ము మాకున్నది. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్లు అట్లా చెబుతూ పోతే ఒకటి రెండు కాదు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వందలున్నాయి. మీరేం చేసిండ్రు అంటే చెప్పేటందుకు వాళ్ళకి సమాధానం లేదు. ఇంకా గమ్మత్ ఏంటంటే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఇక్కడున్న కాంగ్రెస్ మాజీ శాసనసభ్యుడు రేపు ఇక్కడ పోటీ చేయాలని తహతహలాడుతున్న ఆయన మంచిరెడ్డి గారి మీద కేసీఆర్ గారి మీద దుమ్మెత్తి పోస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చరిత్ర ఏదో మనకు తెలియనట్టు, ఆయన ఏదో నిన్నగాక మొన్న ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడ్డట్టు, ఆయన ఎల్బీ నగర్ బస్సులు అడ్డా మీద ఏమేం చేసిండో మనకు తెలియనట్టే ఇలా డైలాగులు పెడతా ఉన్నాడు. ఎట్లున్నది ఆయన కథ అంటే, వెనుకటికి మీ పెద్దంబరపేట సంటి ఊళ్ళోనే ఒక చిన్న పిల్లగాడు ఉండే, ఆ పిల్లగానికి చిన్నప్పటి నుంచే చదువు సందేహం అబ్బలేదు, చిన్నప్పటి నుంచే మొత్తం లంగ దోస్తానులు, చిన్నప్పటి నుంచే అన్ని తప్పుడు పనులు చేస్తూ నేర్చుకున్నాడు. అన్ని గుట్కా ముక్కుడు, జర్ద ముక్కుడు, మందుగొట్టుడు, సిగరెట్లు తాగుడు, అసలు పనులు చేసేసి పెరిగిండు. పెరిగి 17 ఏళ్ళకి వచ్చిండు. వచ్చినాక ఒకరోజు బాగా తాగిండు, తాగినాక హోస్టల్ లేడిగా బేహోసున్నాడు మొత్తం. ఇంకా తాగాలనిపించింది, ఆయనతో పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాయన జేబు కొట్టబోయాడు. వాళ్ళ నాయన జేబు కొట్టబోతే వాళ్ళ అమ్మ చూసింది, ఉరికొచ్చింది, దౌడ మీకెళ్ళి ఒక్కటి చంపింది. ఇక ఇంట్లోనే దొంగతనానికి తెగ డౌరా సిగ్గులేదని చెప్పి బాగా తాగి ఉన్నాడు, హోస్టల్ లేడు, పక్కకు రోకలు పడి ఉంటే ఆయనతో తీసుకొని వాళ్ళ అమ్మ మీదకి మరల పడి కొట్టిండు. ఆయనతో అమ్మ అక్కడనే స్పాట్లో చచ్చిపోయింది. వాళ్ళ నాయన ఉరికొచ్చిండు, ఎంత పని చేస్తే రాని గట్టిగా చంపిండు. 2-3 నాయనని కూడా అదే రోకలు పడినందుకొని అట్లనే ఆయనతో మత్తులో కొట్టిండు, దామని అక్కడనే చనిపోయాడు. మరిగ మర్డర్ చేస్తే పోలీసు వాళ్ళు ఊరుకోరు కదా, పట్టుకపోయిండ్రు, జైల్లో పెట్టిండు. జైల్లో పెట్టి శిక్ష వేసేటప్పుడు ఆయన జడ్జి గారు ముంగటికి తీసుకొని వచ్చింది. ఆ జడ్జి గారు మన మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు లెక్క మంచి మనిషి, సల్లటి మనిషి. ఆయన చూసినాడు కిందికెళ్ళి మిద్దాకా చూసి, అరే నేను నా జీవితంలో చాలామంది గలీజ్ గాలని చూసిన, చాలామంది లత్కోరు గాలని చూసిన, ఆఖరికి మల్లరెడ్డి రంగారెడ్డిని కూడా చూసిన, కానీ నీ అంత గలీజ్ గానైతే చూడలేదురా భయ్, ఇక నువ్వు సొంత తల్లిదండ్రిని చంపినావు, ఏం చేయాలో నాకైతే తెలుస్తలేదు, నీకేం శిక్ష చేయాలో నాకైతే పాలు పోతలేదు, నువ్వే చెప్పిస్తావు అన్నాడట. వాడు అప్పటిదాకా రుబాబుగా ఇట్లా రొమ్మిరుసుకొని నిలబడ్డాడు. ఎక్దం వెంటనే 2 చేతులు కట్టుకొని, అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథని సార్, నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉన్నది. ప్రియాలు వచ్చి ఈ రోడ్డు లేదు, ఆ మోరి లేదు, ఇంకా గిది లేకపోయా గది లేకపోయాని తెల్లటి సందమామ మీద చిన్న చిన్న మచ్చలెత్తికే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ నాయకులారా, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి
ప్రజల చుట్టూ తిరుగుతున్న కాంగ్రెస్ నాయకులారా ఒకటి రెండు కాదు మీకు 10 ఛాన్సులు ఇచ్చింది తెలంగాణ ప్రజలు కాదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మీకు 50 ఏళ్ళు అధికారం ఇచ్చినాడు కరెంటీయ చాత కాలేదు తాగునీరు ఇచ్చే చాత కాలేదు పరిశ్రమలు తెచ్చేది చాత కాలేదు ఆ రోజు ఏమీ చాత కానోళ్ళు మళ్ళా ఇయాల వచ్చి ఒక ఛాన్స్ ఇయండి అంటే ప్రజలు పిచ్చివాళ్ళలా కనబడుతున్నారా చైతన్యం లేదనుకుంటున్నారా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒకవైపు కాంగ్రెస్ వాళ్ళేమో ఒక ఛాన్స్ అని వాళ్ళు తిరుగుతున్నారు ఇక ఇంకొక దిక్కేమో ఇంకొక పార్టీ కొత్త పిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు ఇక వీలుమోపైన కొత్తగా